అట్టమనేని కృష్ణ 1970-80లో తెలుగు సినిమా హీరోగా అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన హీరో కృష్ణకు 1964-65లో ఒక హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, ఇక మూడో సినిమా గూఢచారి 116. ఇవి రెండు కూడా పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఆయనకు ఉపకరించాయని చెప్పాలి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగాను 16 సినిమాలు తీశారు హీరో కృష్ణ. నటశేఖర కృష్ణకు రాజీవ్ గాంధీతో ఉన్న స్నేహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సాన్నిహిత్యంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కాంగ్రెస్ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1991కు వచ్చేసరికి అదే ఏలూరు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నుంచి కాంగ్రెస్ టికెట్ లభించకపోవడం, ఏలూరు నుంచి రెండోసారి ఓటమి చెందడం, ఇలాంటి పలు కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది. జయదేవ్ గారు, ఇందాక కొంత మాట్లాడుతుంటే నేను మధ్యలో మిమ్మల్ని ఆపాను. ఇండస్ట్రీ పెరగడం కోసం సో 24 క్రాఫ్ట్స్ ఇక్కడికి తీసుకురావాలన్న ప్రయత్నం గట్టిగా చేశారు. అవును, రావటమే కాదు, అవి నిలదొక్కునే సాహసం చేయించి వాళ్ళందరి చేత కూడా నిజంగా సినిమాలు బయటికి రావటం కానీ వాటి అవి ఘన విజయాలు సాధించడం కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉంది. చాలా కీలకమైన పాత్ర. ప్లస్ పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే మొట్టమొదటి నేసెంట్ స్టేజ్లో ఇక్కడ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇక్కడ నిలదొక్కుకోవడం కోసం అఖిలేన్ నాగేశ్వరరావు గారు, ఈయన ఆ తర్వాత వచ్చినటువంటి రామానాయుడు గారు, రామానాయుడు స్టూడియో పెట్టడము, ఆ తర్వాత మరిన్ని స్టూడియోలు రావడము. అప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కేవలం సారథి స్టూడియో ఒకటి ఉండేది, ఒకటి రెండు భాగ్యనగర్ స్టూడియో లాంటి ఒకటి రెండు చిన్న స్టూడియోలు తప్పితే అంతకుముందు ఏమీ లేవు. 1977 నాటికి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో పెట్టడము, ఎన్టీఆర్ గారు రామకృష్ణ స్టూడియో పెట్టడము, 83లో కృష్ణ పద్మాలయ స్టూడియో పెట్టడం, ఇది చాలా కీలకమైన మలుపు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అప్పటి వరకు మద్రాసులో మద్రాసీలుగా పిలువబడుతూ తెలుగు వాళ్ళకు ఒక పెద్ద గుర్తింపు లేని పరిస్థితిలో ఉన్న రోజుల నుంచి ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఒక తెలుగు సినిమా పరిశ్రమ అంటే అది మద్రాసి పరిశ్రమ కాదు, దానికి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంది. ఒక హైదరాబాద్ అనే నగరంలో, ఇక్కడ ఒక రాజధానిలో వాళ్ళకంటూ ఒక ప్లేస్, అంటే ఇవన్నీ రావడానికి కూడా అప్పటి ముఖ్యమంత్రులు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. చెన్నారెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించడము. బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించడము. తర్వాత వచ్చిన వైఎస్ గారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం చాలా ప్రోత్సాహం ఇవ్వడం తోటి పరిశ్రమ ఇవాళ పూర్తి స్థాయిలో హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. అంటే 2000 తర్వాత పూర్తి స్థాయిలో హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది అంటే వీళ్ళందరూ ఈ మహామహులు చేసినటువంటి త్యాగాలు, కృషి, వాళ్ళు చేసినటువంటి దానిలో చూపినటువంటి పట్టుదల కూడా మనకి ఇవాళ కనపడుతుంది. అట్లాగే కుటుంబ నేపథ్యం ఒకసారి చూస్తే కనుక విజయ నిర్మల్ గారి ద్వారా కొన్ని సినిమాలు బయటకు వచ్చినాయి, కొంత నష్టపోవటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. విజయ నిర్మల్ గారితో అనుబంధం ఏ రకంగా ఉండేది, ఆయనకి అసలు ఎట్లా ఎలా ఎలా సినిమాలు తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అక్కడ? నిజానికి విజయ నిర్మల్ గారితో ఆయనకి మొట్టమొదటి వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా సాక్షి. అంటే 1964-65 ప్రాంతానికి సాక్షి వస్తే ఒక 4 ఏళ్లలోనే వాళ్ళు చాలా సినిమాలు చేశారు. వాళ్ళ కాంబినేషన్ చాలా సినిమాలు వచ్చాయి. ఆ సాక్షి సినిమా మొట్టమొదటి కాంబినేషన్ దగ్గర నుంచి వాళ్ళ మధ్య అనుబంధం పెరగడము, అనుబంధం పెరిగిన తర్వాత అది చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేందుకు దోహదం కావడము. దానికి ఆ సాక్షి సినిమా సందర్భంలో కైకలూరు దగ్గర కలిదిండి మీసాల వేణుగోపాలస్వామి టెంపుల్ ఉంటే అక్కడ ఒక పెళ్లి సీను, తాళి కట్టే సీన్ ఒకటి బాపు గారు తీశారు. బాపు గారికి కూడా మొట్టమొదటి సినిమా అది. ఆ తీసినప్పుడు అక్కడ రాజబాబు గారు వాళ్ళతో జోక్ చేశారు, ఈ మీసాల కృష్ణుడికి చాలా పవర్ఫుల్ మీసాల కృష్ణుడు, ఇక్కడ మీరు పెళ్లి చేసుకున్నారంటే కనుక మీకు నిజంగానే రేపు పొద్దున పెళ్లి జరిగిపోతున్నావు అన్నారు. తర్వాత కొద్ది రోజులకు నిజమే అది నిజమైంది. తర్వాత 1969 ప్రాంతంలో వీళ్ళు తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా విజయలలిత గారికి, విజయనమ్మల గారికి
దర్శకత్వం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎలాగా అంటే బాపు గారిని చూడడం మూలంగా బాపు గారి ముందే స్కెచ్లు వేసుకోవడము అవన్నీ చేయడం తోటి ఆవిడకి కూడా అవన్నీ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మూలంగా తను కూడా దర్శకు రావాలని కావాలంటే కృష్ణ గారు ప్రోత్సహించారు. కృష్ణ గారి ప్రోత్సాహాన్ని అక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది అంటే ఇంట్లో అందరూ కూడా మహిళల్ని అంటే మహిళా సాధికారికత మహిళల్ని ప్రోత్సహించాలని ఇవాళ మనం మాట్లాడుతాం. 1970ల నాటికి ఆయన ఇంట్లో తన భార్యని తన తమ వివాహం అయిన తర్వాత కూడా ఆవిడ నటన ఆవిడ చేసుకొని ఇచ్చారు. ఆవిడ దర్శకత్వం వహిస్తానంటే ప్రోత్సహించారు. ప్రోత్సహించడమే కాకుండా ముందు బయట వాళ్ళకి తీస్తానంటే ఎలాగా ముందు ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో మనం సొంతగా చేయాలి అంటే ఆవిడ మొట్టమొదటి చిన్నగా మొదట కవిత అని చెప్పేసి సంఘం చెక్కిన శిల్పాలు ఇట్లాంటి చిన్న చిన్న మొదట ప్రయోగాలతో మొదలుపెట్టి మీనా సినిమాతోటి యద్రపూడి సులోచనారాయణ గారు రాసినటువంటి నవల పెద్ద సూపర్ హిట్ నవల మీనాతోటి కృష్ణ గారిని హీరోగా పెట్టి తీయడం తోటి అది పెద్ద సెన్సేషనల్ హిట్ అవ్వడము ఆ సెన్సేషనల్ హిట్ నుంచి అక్కడి నుంచి ఇక విజయనిర్మల గారి దర్శకత్వ ప్రస్థానం సాగిపోయింది. సాగిపోవడమే కాకుండా ఆవిడ దాదాపుగా 44 సినిమాలు 45 సినిమాలు చేశారంటే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. గిన్నీస్ బుక్లో ఇంత అంటే ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు తీసినటువంటి ఏకైక మహిళా దర్శకురాలుగా విజయనిర్మల గారు గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కితే 2008-2009 ప్రాంతంలో పెద్ద మద్రాసులో సభ పెడితే ఆవిడ చాలా ఆత్మీయంగా ఆ సంగతులన్నీ పంచుకుంటే ఈయన చాలా మురిసిపోయారు అనమాట. అంటే ఆవిడ చెప్పారు నా విజయం వెనక విజయకృష్ణ నా బ్యానర్ పేరే విజయకృష్ణ అంటే విజయనిర్మల కృష్ణ కలిపి విజయకృష్ణ మూవీస్ అని పెట్టడము ఆ విజయకృష్ణ బ్యానర్ మీద ఇన్ని సినిమాలు తీయడము నాకు ఇలా గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందంటే కనుక ఆయన ప్రోత్సాహం కూడా కృష్ణ గారి ప్రోత్సాహం చాలా ఉందని చెప్పేసి ఆవిడ చెప్పారు. అంటే దర్శకత్వంలో గిన్నీస్ రికార్డు సాధించారు ఆవిడ. సినిమాల్లో నిజంగా ఆయన మనం ఇప్పుడు వరకు మనం లెక్కేసుకుంటున్న దాన్ని బట్టి చూస్తే 360 పైచిలకు చిత్రాలంటే అక్కడ కూడా మనకు కనిపిస్తుంది కదా ఒక హీరో అన్ని చిత్రాలు ఏ రకంగా చేయగలిగారు అది కూడా ఒక గిన్నీస్ రికార్డుగా మనం చూడొచ్చు కదా. అసలు అంటే గిన్నీస్ రికార్డు కాదు అంటే తెలుగు సినిమా వరకు వేరే భాష చిత్రాల్లో మరిన్ని సినిమాలు చేసిన మలయాళంలో ప్రేమ్ నజీర్ లాంటి వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు కానీ అయినా కూడా అంటే మన వరకు మన ఇండస్ట్రీ వరకు చూస్తే కనుక రెండు పెద్ద రికార్డులు ఉన్నటువంటి జంట వాళ్ళది. అవును.